జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ మొన్నటి వరకు నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది నాయకులు చేసిన విమర్శ అంటే అంతకుముందు చంద్రబాబు గారును వ్యవస్థల మేనేజ్ చేయడంలో దిట్ట అని చెప్పి చంద్రబాబు గారి మీద విమర్శలు చేసిన సందర్భాలు వైసీపీ నేతలు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు సమానమేనా ఎవరికి వాళ్ళు ఇప్పుడు నిజంగా ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇప్పుడు ఈ బెయిల్ మీద బయటకు వచ్చి ఉండేవారు కాదు కదా అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట చట్టం తన పని తా చే తాను చేసుకెళ్ళిపోతుంది అని మొదటి నుంచి వైసీపీ నాయకులు చెప్తున్నారు కాబట్టి బాబుగారు నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేసే వ్యక్తి అయితే ఎన్నాళ్ళు జైల్లో ఎలా ఉంటారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి ఆయన జైలుకి వెళ్ళినప్పటి నుంచే చెబుతున్నమాట కానీ ఇప్పుడు అనూహ్యంగా అనారోగ్య కారణాల రీత్యా ఆయనకి బెయిల్ మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది బెయిల్ మీద నాలుగు వారాల పాటు ఇప్పుడు ఆయన బయట ఉండొచ్చు ఓకే బెయిల్ నిబంధనలు ఆయన ఉల్లంఘించారా లేదా అదంతా సెకండరీ అదంతా జరిగితే మళ్ళీ బెయిల్ రద్దు చేస్తారా లేదంటే మళ్ళీ జైలుకి తీసుకెళ్తారా తర్వాత ఏది ఏమైనా నాలుగు వారాలు అయితే భారీ రిలీఫ్ వచ్చింది అనారోగ్య కారణంగా ఇప్పుడు ఆయన చికిత్స చేయించుకుంటారా కంటికి ఆపరేషన్ చేయించుకుంటారా ఏంటనేది అవన్నీ ఇంకా ఆయన చూసుకుంటారు కోర్ట్ అయితే ఆ ఉద్దేశంతోనే బెయిల్ ఇచ్చింది కాకపోతే ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేసే శక్తివంతులు ఎవరికి వాళ్ళని ఎవరు జైల్లో వెళ్తే వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసేసినట్టు అనేది ఇప్పుడు ఇద్దరికి ఆ మాట్లాడే అర్హత లేదా ఇంకా ఖచ్చితంగా ఇదైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఇప్పుడు ఆ మాట అనలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట టీడీపీ నాయకులు అనలేరు ఎలాగే బాబు గారు ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఆయనకి అంత మేనేజ్ చేసే అత్తా ఉంటే ఆయన అసలు జైలుకే వెళ్ళలేరు కదా అని కాకపోతే ఆ స్కోప్ ఇవ్వకుండా ఆ గ్యాప్ లేకుండా అరెస్ట్ చేసి లోపలేసారు వైసీపీ అధికారులు లేదంటే సిఐడి అధికారులు అనేది చాలా మంది చెప్తున్నమాట ఏది ఏమైనా ఇక్కడి నుంచి ఆ వ్యవస్థలు మేనేజ్ చేయడం అది చేయడం ఇచ్చేయడం ఇటువంటి మాటలు అయితే నాకు తెలిసి రెండు పార్టీలు ఇంకా ఆపేస్తాయా లేదు అంటే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో వాటిని కూడా ఉపయోగించుకుంటారా చూడాలి